తెలంగాణలో బహుజన రాజ్యాధికారం కోసం బహుజనులు ఏకం కావాలని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ ఉస్మాని యూనివర్సిటీలో ఓయూ ఉద్యోగుల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలకులు తరతరాలు తిన్నా కూడా తరగని ఆస్తిని సంపాదించుకున్నారు, కానీ తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో పాదయాత్రలు చేసి వారికి బహుజనులకు జరుగుతున్న నష్టాన్ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బహుజన రాజాధికారం దిశగా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులపైన ఉందన్నారు. 2021 నాడు పార్లమెంట్ లో ఒక ప్రశ్న అడిగింది, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి ఎంత బడ్జెట్ అలాట్ అయింది తెలంగాణలో, దానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ప్రాజెక్ట్ ను ఎగ్జిక్యూట్ చేసిన ఏజెన్సీ ఎవరు అన్న ప్రశ్న 16 డిసెంబర్ 2021 నాడు అడిగింది. ఇదే నెల ఉత్తమ్ కుమార్ అడిగింది 48. సో దానికి మన పార్లమెంట్ మినిస్టర్ ఆయన జలశక్తి మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఏమని ఆన్సర్ ఇచ్చాడంటే అది పార్లమెంట్ లో ఇచ్చింది కాబట్టి తప్పు ఉంటుంది, అసలు దేశం అసెంబ్లీ ఫ్లోర్ మీద కానీ పార్లమెంట్ ఫ్లోర్ మీద కానీ ఏదైనా ప్రశ్నకు జవాబు చెప్తే చాలా అథెంటిక్ ఉంటుంది. సో గజేంద్ర సింగ్ షెకావత్ జలశక్తి మినిస్టర్ అంటే వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఏం చెప్తున్నాయంటే, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు 86,164 కోట్లు బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నాం చెప్తున్నారు. 86,64 కోట్లు బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నాం, అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి, బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి, రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ నుండి, నాబార్డ్ నుండి రుణం తీసుకున్నాం. రుణం తీసుకున్న క్యాంపస్ లోనే ఉంటూ ప్రతిరోజు ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ప్రతిరోజు రకరకాల మీడియా సంస్థలతో మాట్లాడుతూ మరి రోజు ఒక వాయిస్ ఇస్తూ ఆ వాయిస్ బాగుంటుందని ఆ వాయిస్ ఇస్తే మన వాట్సాప్ గ్రూప్ లో సర్క్యులేట్ చేస్తూ ఆ రోజుకు అల్ప సంతోషంగా మనం ఆనందం పొందుతూ ప్రజల రోజు కోసం ఎదురు చూసే పరిస్థితి అయితే తెలంగాణలో 86,000 కోట్లు ఎక్కువైనాయి, రాబోయే రోజుల్లో 8 లక్షల కోట్లు. ఎందుకంటే ఒకరి గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ రిమెంబర్ దిస్, పాలకులు చాలా తెలివి మిత్రులారా, వాళ్ళ దగ్గర విపరీతమైన మనీ ఉంది, ఆ మనీ పెట్టి ఒక గొప్ప స్ట్రాటజీస్ను మనందరినీ మాయలో పెట్టే స్ట్రాటజీస్ ను ప్రతిరోజు తయారు చేస్తూ ఆ స్ట్రాటజీస్ ను మన మీదనే మనమంతా గిని పిక్చులారా అంటే ప్రయోగశాలలో ఉండే జంతువులాగా మనం మార్చి ఆ మా స్ట్రాటజీ కూడా మన మీద మన కుటుంబాల మీద వీళ్ళందరి మీద మార్చే ఒక ప్రయోజనం చేసే సత్తా ఆ టీ పాకెట్స్ అంటే అంత డబ్బు ఈరోజు పాలకుల దగ్గర ఉన్నది. ఈరోజు వాళ్ళు 14 లక్షల వాషింగ్ పెట్టుకునే స్థాయికి వచ్చింది, దుబాయ్ లో ఫ్లాట్ పెట్టుకునే స్థాయికి వచ్చింది, ఫామ్ హౌస్ కట్టుకునే 50 ఎకరాల ఫామ్ హౌస్, 300 ఎకరాల ఫామ్ హౌస్ పెట్టుకునే స్థాయికి వచ్చింది, ఒక్కొక్కరు 40 నుంచి 50 కోట్ల రూపాయల విలువైన ఇల్లు కట్టుకునే స్థాయికి వచ్చింది. వాళ్ళు తరతరాలుగా తిన్నా కూడా తగిలిపోని సంపద సంపాదించుకునే క్యాంపస్, మీరు ఎంతసేపు క్యాంపస్ చుట్టూ తిరుగుతున్నారు, బట్ డోంట్ డిపెండ్ రెండు కావాలి, మన చదువు నడవాలి, మన అందరికన్నా బాగా చదవాలి, అట్ ది సేమ్ టైం మనం ఇంతకు ముందు కన్నా ఎక్కువగా ఇంత ముందు చాలా మంది మిత్రులు కాళేశ్వరరావు గారి గురించి చెప్పారు, నేను మళ్ళీ రిపీట్ చేయను, కానీ కాళేశ్వరరావు గారి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటి, ఆయన రాత్రి వాళ్ళు కష్టపడితే కూడా అప్రెస్డ్ ఇండియా అని ఒక పథకం నడిపించండి, అప్రెస్డ్ ఇండియా అనే పథకం నడిపించండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేయించుకోవాలి, మూక్ నాయక్ అనే ఒక పత్రిక నడిపించు, అట్లా రకరకాల పత్రిక నడిపించు వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఈ రోజు మనం కూడా చదువుతూనే మన వర్గాలు చెప్పాలి. ఎందుకు చెప్తున్నా నేను, హైదరాబాద్ డేటా 49.9% ఆఫ్ తెలంగాణ పీపుల్ ఆర్ ఓన్లీ ఉమెన్ ఆర్ ఓన్లీ ఓటర్స్ ఇల్లిటరేట్, అంటే కోటి మంది మహిళలు చదువురాదు, అందులో ఎక్కువ మంది మన అమ్మలు మన అమ్మమ్మలే ఉన్నారు, వాళ్ళు ఓట్లేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి మీరు ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి తెలిసింది ఒకటే, అమ్మాయి ఏ గుర్తు కొట్టేసినావు, కారు గుర్తు కొట్టేసిన బాధ్యం అంటున్నారు, లేకపోతే అస్తం గుర్తు కొట్టేసిన బాధ్యం అంటున్నారు, మరి మీరు కారు గుర్తులకు అస్తం గుర్తు ఇప్పుడు రాబోయే రోజు కమల గుర్తు కూడా సాధించా రోజు మేము తెలంగాణ